हेलो अस्सलाम वालेकुम फ्रेंड्स, वेलकम बैक टू तस्लीम्स किचन। सो చూడగానే తెలిసిపోయింది కదా, మటన్ బిర్యానీ। सो ఇవాల రెసిపీ మటన్ బిర్యానీ। ఈ రెసిపీ మా మమ్మీ అమ్మ చేతి వంట। ఇంకా లేట్ ఎందుకు, ప్రాసెస్ తెలుసుకుందాం। టమాటో, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు। టమాటాలు 5 or 6, ఉల్లిపాయలు 3 or 4, పచ్చిమిరపకాయలు 10, మొత్తం పెద్ద పెద్దవి తీసుకోవాలి। కడాయి తీసుకొని దానిలో హీట్ చేసిన తర్వాత ఆయిల్ 1/2 లీటర్, ఇది మొత్తం బిర్యానీ దినుసులు। ఇన్ కేస్ మీ దగ్గర లేకపోతే యాలకులు, చక్క, లవంగ ఇంతవరకు యూస్ చేయొచ్చు, ఎక్కువ వేయకూడదు, ఘాట్ అనేది దీనిలోనే ఉండిద్ది। ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 లీటర్ ఆయిల్ మొత్తం బిర్యానీ దినుసులు మొత్తం వేసేయాలి। అంతవరకు మటన్ బిర్యానీ, మటన్ కాబట్టి వాష్ చేసుకొని ఒక సాల్ట్ అండ్ కొద్దిగా పసుపు వేసుకొని ఒక విజిల్ వచ్చే వరకు కుక్ చేయాలి। తర్వాత ఉల్లిపాయలు కట్ చేసుకున్నాం కదా, పచ్చిమిరపకాయలు, ఇది ఆయిల్ వేసి ఫ్రై చేయాలి। చిన్న ఉల్లిపాయల పేస్ట్, అల్లం చిన్న ఉల్లిపాయల పేస్ట్ పెద్ద స్పూన్తో 3 చెంచాల వరకు వేయాలి। ఇది కూడా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి ఫ్రెండ్స్। 2 kgs ఉండేటట్టయితే ఇన్ని ఉల్లిపాయలు, లేకపోతే ప్రాసెస్ వేరేగా ఉంటుంది, చిన్నవి అయితే ఇంకా సగం దీనిలో వచ్చు ఇది। తర్వాత ఇది టమాటోలు మొత్తం కుక్ అయిన తర్వాత టమాటాలు వేసుకొని ఫ్రై చేయాలి। అది కూడా కొంచెం 5 మినిట్స్ తర్వాతే కొబ్బరి మసాలా వేయాలి, 2 టేబుల్ స్పూన్ 3 టేబుల్ స్పూన్ గ్రేవీ అన్నది కావాలి కాబట్టి ఎక్కువే పడుతుంది। ఇది ఒక 15 మినిట్స్ వరకు కుక్ చేయాలి। పుదీనా కొత్తిమీర వాష్ చేసుకొని కలుపుకొని ఫ్రై చేయాలి దీనిలోనే మసాలాలో। స్పూన్తో కలుపుతానే ఉండాలి। మటన్ 1 విజిల్ వచ్చిన తర్వాత, కుక్ అయిన తర్వాత దీనిలో కలిపేసుకోవాలి, కలుపుకొని దీన్ని 10 మినిట్స్ వరకు కుక్ చేయాలి। ఈ చెంబుతో లోటా తీసుకోవాలి, దీన్ని 2 kgs రైస్ 4 తీసుకున్నాం, దీంతో 1 kg బాస్మతి, 1 kg నార్మల్ రైస్, వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి। కొద్దిగా గరం మసాలా దీనిలో వేసుకొని మిక్స్ చేయాలి। 1 గ్లాస్ కనుక మీరు తీసుకుంటే దానికి 1.5 వాటర్, అలాగే దీన్ని 4 తీసుకున్నాం కాబట్టి 6 గ్లాసెస్ వాటర్ సేమ్ దాంతో తీసుకోవాలి, మెజర్మెంట్ కరెక్ట్గా ఉండాలి। రైస్ని బట్టి ఒక్కొక్క దానికి నీరు ఎక్కువ అనేది పడుతుంది। మొత్తాన్ని ఇలా మిక్స్ చేసుకొని కొద్దిగా జీడిపప్పు, తగినంత ఉప్పు వేసుకొని కలుపుకొని మసాలా, మీట్ మసాలా ఉండేది కదా, ఇది బాయిల్ వచ్చే వరకు ఆగాలి। ఇప్పుడు బాయిల్ అయింది, దీనిలో మనం వాష్ చేసుకున్న రైస్ని దీనిలో వేయాలి। కొద్దిగా గార్నిష్ కోసం కొత్తిమీర, మీ దగ్గర నెయ్యి ఉంటే నెయ్యి యూస్ చేసుకోండి। ఇప్పుడు 1-5 మినిట్స్ తర్వాత కుక్ అవుతుంది అది, ఇలా పైకి కిందకి చేయాలి, మొత్తం కిందే వండకుండా ఇలా చేస్తూ ఉండాలి, మొత్తం ఈక్వల్గా చేసి కొద్దిగా మిఠాయి రంగు, ఫ్రై ఆనియన్స్ ఇది వేయడం వల్ల కొద్దిగా టేస్ట్ అనేది చేంజ్ అవుతుంది। సో 1/2 అవర్ వరకు వండుకోవాలి సిమ్లో। ఇప్పుడు మన మటన్ బిర్యానీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్, ఎందుకు ఆలస్యం, సర్వ్ చేసేసుకుందాం। చాలామంది అడిగారు నన్ను మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ చేయమని,
సో వాళ్ళ కోసం చేశాను ఈ రెసిపీ. మా అమ్మ చేస్తుంటే ఎలాగో చేస్తుంది, వీడియో తీసేశాను. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ నా వీడియో కొత్తగా చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్, మీట్ యూ అగైన్ నెక్స్ట్ వీడియో. హ్యాపీ న్యూ ఇయర్ అడ్వాన్స్. న్యూ ఇయర్కి తప్పకుండా ట్రై చేయండి. బాయ్ బాయ్.